ॐ सहनावतु सहनौ भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। ॐ भद्रं कर्णेभिश्रुणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवां सस्तनोभिः विषेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो पुषा विश्वेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्ति शांति शांति ही। हरिओम। प्रणाम। उन्होंने वो हटे एंड अधी परमात्मा मात्र में उन्ना रो अवनले एंड अधी अंदर के दिल सु మళ్ళీ మళ్ళీ చెప్పాలి నా పరమాత్మ ఒక్కడే ఉన్నాడు అని. ఓ మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని అంటే నేను కూడా పరమాత్మ ఏ అని తెలుసుకోవడం కొరకు. పరమాత్మ ఒక్కడే ఉన్నాడు. శాస్త్రాలు చదివితే బుద్ధికి తెలుస్తుంది, కానీ సాధన చేస్తే నేను కూడా పరమాత్మ ఏ అయి ఉన్నాను, పరమాత్మ కంటే అన్యంగా లేను. సో నేనున్నాను అని అంటే పరమాత్మనే అయి ఉన్నాను. మరి పరమాత్మ లక్షణాలు నాలో లేవే అంటే తెచ్చుకోవాలి, బయట నుండి తెచ్చుకోవడం కాదు. దానికి అన్యమైనటువంటి భావాలను తొలగిస్తూ వస్తే ఆత్మభావం పైకి వస్తుంది. అందుకొరకే పదే 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 చెప్పాల్సిన అవసరం వచ్చిందండి. నేను 29వ కారిక వరకు వచ్చాం. యథా స్వప్నే ద్వయాభాసం స్పందతే మాయామహ తదా జాగ్రత్త ద్వయాభాసం స్పందతే మాయామహ. నిద్రలో మనసు మాయ చేత స్వప్నం కనిపిస్తుంది, అలాగే జాగ్రత్తలో మెలకులో కూడా స్వప్నం ఇది మనసే మాయ చేత జాగ్రత్త ప్రపంచాన్ని కూడా చూపిస్తుంది. అక్కడ స్వప్నాన్ని ఎట్లా చూపిస్తుందో ఇక్కడ మెలకువను కూడా అలాగే చూపిస్తుంది, మనస్సే చూపిస్తుంది మాయ చేత మాత్రమే. ఏమనండి మనసు నుండి పుట్టిందా అంటే ఏం, మనసు కూడా చచ్చిపోతుంది కొద్ది రోజులకి, అవునా? అది కూడా అయిపోతుంది కాబట్టి అక్కడ ఏ విధంగా జరగట్లేదు కాబట్టి మాయ చేత మనసు ఊహించబడుతుందండి, కల్పిస్తుందండి అన్నారు. దాన్ని ఇంకా కొంచెం దృఢం చేస్తూ నెక్స్ట్ కారిక చెప్తూ ఉన్నారు చూడండి. 30వ కారిక అద్వయం చద్వయాభాసం మనస్వప్నేన సంశయ అద్వయం చద్వయాభాసం తథా జాగ్రన్న సంశయ. అద్వయం మనసులు ఎన్ని ఉన్నాయండి? ఎవరికైనా ఎక్స్ట్రా మైండ్ ఉందా? మైండ్ ఎక్స్ట్రాలు చేస్తుంది నిజమే,
కదా, మైండ్ ఎక్స్ట్రాలు చేస్తూనే ఉంటుంది. కానీ నిజంగా ఎక్స్ట్రా మైండ్ ఉండేటట్లయితే మైండ్ కూడా కొంచెం భయం ఉండేది, ఇది లేకపోతే అది చూసుకోవచ్చులే అనేటువంటి. కానీ ఇక్కడ అలా లేదేంటి, అద్వయంచ నువ్వు అక్కడే మనహ స్వప్నే ద్వయాభాసం. కానీ మనసు స్వప్నంలో అనేకాన్ని చూపిస్తుంది, నా సంశయ దేంట్లో సంశయం లేదు కదా. అలాగే అద్వయం నువ్వు అక్కడే జాగ్రత్త ద్వయాభాసం నా సంశయ, ఈ మెలకువలో కూడా అనేకత్వం కనిపిస్తుంది, మెలకువలో కూడా అనేకత్వం అనేటువంటిది కనిపిస్తూ ఉంది. ఏమయ్యా నమ్ముతారా నమ్మరా అంటే, నువ్వు ఒక్కడవే, అప్పుడు ఒకడవే, ఎప్పుడు ఒకడవే, నిద్రలోనూ ఒకడవే, మెలకువలో కూడా ఒక్కడవే. మరి నీకు అక్కడ అనేకం కనిపిస్తుంది, అలాగే ఇక్కడ కూడా అనేకం కనిపిస్తుంది. ఏమండి నిద్రలో ఒకరినే ఉన్నాను కానీ అనేకం కనిపించింది అని అంటే నమ్మచ్చు మేల్కొన్న తర్వాత. కానీ మెలకువలో కూడా ఉన్నది ఒకడే అనేకంగా కనిపిస్తుంది అని అంటే మరి నమ్మలేకపోతున్నానండి. ఎందుకని, కారణం ఒకటే, నువ్వు నిద్ర నుండి మేల్కొంటున్నావు కాబట్టి నిద్ర మాయా అని అనగలుగుతున్నావు. ఇక్కడ మెలకువ నుండి కూడా మేల్కోగలిగితే మెలకువ నుండి మేల్కోవడం ఏంటండి? కటోపని చేతి చెప్తా చూడండి, ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యారాన్నిబోధత. ఉత్తిష్టతలే జాగ్రత్త మేల్కో, ఇదేమిటండి లేచి మేల్కొంటారా మేల్కొని లేస్తారా? లేయడం మేల్కోవడం అంటే ఒకటే కదా. ఓ అఫ్ కోర్స్ అంటే అనొచ్చు కదా. ఇప్పుడు మేమంతా మేల్కోవలోని ఉన్నాం కదా అండి అని అనొచ్చు. జాగ్రత్త కావచ్చు కానీ ఆత్మలోకి మేల్కోలేదు. ఆత్మలోకి మేలుకుంటే జాగ్రత్త ప్రపంచం కూడా కనిపించదు. మెలకువలోకి మేల్కోవడం ఏంటి? ఓ తురియలో దాన్నే తురియమ్మ అని అన్నారు. స్వప్నం నుండి జాగ్రత్తకు వస్తూనే స్వప్రమాయం, జాగ్రత్త నుండి తురియానికి వెళితే జాగ్రత్త కూడా మాయం. అయితే అద్భుతంగా వర్ణించారు అక్కడ చూడండి, జాలు కలిగినటువంటివి రెండు నిజం కాదు అని చెప్పడానికి ఏమో సుషుప్తి ఉంది. అవునా, ఎందుకు సుషుప్తిలోకి వెళ్తే ఇవేవి లేవండి, ఇవి లేవు కానీ నేను నాకు తెలియట్లేదు కదా. ఆహా ఇవి లేవు నువ్వు అక్కడే నిజం అని తెలియాలి అని అంటే జాగ్రత్త నుండి తుర్యంలో వెళ్ళాలి. జాగ్రత్త స్వప్నాలు అండి, నిజం కాదనడానికి ఏమో సుషుప్తి, అసలు నిజం ఏంటో తెలియడానికి తుర్యం. ఎట్టొచ్చి ఇవి రెండు మాత్రం మాయే, అవునా? జాగ్రత్త స్వప్నాలు రెండు మాయే. ఎలా అండి నమ్మేది? ఇదిగో చూడండి, మనోదృశ్యమిదం ద్వైతం యత్కించిత్ సచరాచరం మనసోహ్యమని భావే ద్వైతం నైవోపలభ్యతే. 31వ కారిక, మనోదృశ్యం ఇదం ద్వైతం, ఇదం ద్వైతం మనోదృశ్యం, కనిపిస్తూ ఉన్నటువంటిది అంతా కూడా మనోదృశ్యం, మనసుకు మాత్రమే దృశ్యం, మనసు యొక్క దృశ్యం. అయ్యా మనస్సే దృశ్యం, అర్థమైందా? మనస్సే దృశ్యం. ఓ 50 మంది చిన్న చిన్న పిల్లలు, పెద్ద పెద్ద పిల్లలు, ఇంకా పెద్దవాళ్ళు, వాళ్ళకంటే పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు. వీళ్ళంతా నా సంతానం అండి అన్నాడు ఒక ఆయన. వామ్మో 50 మందిని కన్నావా అన్నారు అనుకోండి. కాదు కాదు కదండి, నాకు ఇద్దరే పుట్టారండి, వాళ్ళిద్దరు ఇంకిద్దరిని తెచ్చుకున్నారండి,
ఆ తర్వాత వాళ్ళకి ఇంకొక నలుగురు పుట్టారండి. అలా అలా మూడు నాలుగు తరాలు ఉన్నాయి. వీళ్ళంతా నా సంతానమే అని అన్నారు అనుకోండి, నిజమా అబద్ధమా? అందరూ నీకే పుట్టారని అడగాల్సిన అవసరం లేదు, అర్థమవుతుంది కదా. నీకు పుడితేనే కదా నీ సంతానం అనడానికి అనడానికి కూడా వీలు లేదు. సో అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సేమ్ వే ఇక్కడ కూడా ఏంటి అని అంటే, మనస్సే దృశ్యం, మనసు నుండి పుట్టినటువన్నీ కూడా దృశ్యాలే. ఎలా? మనోదృశ్యం ఇదం ద్వైతం ఎత్కించ సచరాచరం. కనిపిస్తూ ఉన్నటువంటి ఇక్కడ అంతా కూడా సచరాచరం. చరం కదిలేటివి, అచరం కదలనివి. కదిలే జీవులు ఉన్నారు, కదలని జీవులు ఉన్నారు, అవునా? కదలని జీవులు చెట్లు, లత వృక్షాదులు, గడ్డిపోసలతో సహా అవి కూడా జీవులే కదా, కానీ అవి కదలవు, స్థిరంగా ఉంటాయి. మరి చీమల దగ్గర నుండి పురుగులు, క్రిములు, కీటకాలు, పశువులు, పక్షులు, మనుషులు కదులుతూ ఉన్నారు. కదిలే జీవులు, కదలే జీవులు. అంతేకాదయ్యా, జడ జీవ రాశులు కూడా, జడమైన వస్తువులు కూడా, జడమైన కొండలు కదలవు, రాళ్ళు, రప్పలు, ఓ కుర్చీలు, స్టూళ్ళు, బల్లలు, బీరువాలు ఇవన్నీ కదులుతాయి. ఒకచోటి నుంచి ఒకచోటికి కదలడానికి అవకాశం ఉంది. అయ్యా, జడమైనటువంటి వాటిల్లో కూడా రెండు రకాలు ఉన్నాయి. కదిలేటివి ఉన్నాయి, కదలనివి ఉన్నాయి. ఇవి అవి అన్నీ కలిపిన సచరాచరం యత్కించిత మనోదృశ్యమిదం ద్వైతం. ద్వైత ప్రపంచంలో కనిపించేదంతా కూడా మనస్సులో వ్యక్తమయ్యేదే, మనస్సుకు తెలియబడేదే. మనసోహి అమనీభావే, ఈ మనస్సును ఎప్పుడైతే జయించామో అమనీభావే, మనస్సు లయమైనటువంటి స్థితిలో ద్వైతం నా ఉపలభ్యతే ఏవ, ద్వైతం అనేది కనిపించని ఏ కనిపించని. నువ్వు ఆత్మను గుర్తుంచుకున్నావా, ద్వైతం కనిపించదు. ఆత్మను మర్చిపోయావా, ద్వైతం కనిపిస్తుంది. ఏమండి అట్లా అయితే జీవముక్తి లేని వాళ్ళ ప్రపంచం కనిపించదా? స్వప్నం లాగానే కనిపిస్తుందండి. స్వప్నం నిజమని అనుకుంటారా? స్వప్నం లాగానే అది మన దృశ్యమే. మరి వాళ్ళకి నిజానికి ఏకత్వం ఎట్లా కనిపిస్తుంది? అందరు ఆత్మ ఉన్నారనే విషయం స్పష్టంగా తెలుసు. నేను ఆత్మలో కూర్చుంటే ఆత్మ అయ్యున్నాను అని అనుకోండి, అందరూ ఇదే కదా. ఆత్మ కంటే వేరుగా ఏముంది? ఇప్పుడు నేను శరీర మనోబుద్ధులకి అతీతంగా ఆత్మగా ఉన్నాను. నాలో మనసు కదిలినప్పుడు ఈ శరీర మనోబుద్ధులు అన్నీ కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి, దృశ్యాలు. ఇంతేకాదు, అన్ని రకాల శరీర మనోబుద్ధులు వ్యక్తమయ్యేది మనసు కదిలినప్పుడే. నా మనసు కదిలితేనే అవన్నీ నాకు గోచరిస్తున్నాయి, నా మనసు ఆగితే అవన్నీ ఏవీ కనిపించట్లేదు. నీ మనసు ఆగడం, ఆగకపోవడం మీద ప్రపంచం అంతా నిలబడి ఉందని అంటావా? హే, ప్రపంచంలో అందరిది కూడా మనసే, సమష్టి మనస్సు అని అన్నావు. అవునా? అందరి పరిస్థితి కూడా అదే. ఎందుకు అంటే వెనకలున్నది ఆత్మ ఒకటే, దీంట్లో భిన్నత్వం లేదు, భిన్నత్వం గోచరించదు. విచిత్రం ఏంటరా అంటే, అన్ని శరీరాల్లో దూరి అన్నిటినీ గ్రహించేది మనస్సు, ఈ ఆత్మ ఒకటే. అవునా? సమష్టి మనస్సు అదే మాయ కల్పన ప్రపంచమంతా అనే ఆత్మస్థితులు తెలుస్తుంది. కానీ దేహంతో తాదాత్మ్యం వచ్చింది అనుకోండి, ఈ దేహం నేను, మిగతా దేహాలన్నీ వేరు వేరు వేరు. ఒక వ్యక్తి బాహ్య ప్రపంచంలో డెవలప్ కావాలి అని అనుకుంటే టాలెంట్స్ ఉంటే చాలు, టాలెంట్స్ని పని పెడితే చాలు, ఎదుగుతాడు ఎవరైనా. సో ప్రపంచంలో అన్ని రకాల విద్యలు కూడా ఏం నేర్పిస్తున్నాయి? ఒక స్థాయి వరకు, 10th క్లాస్ వరకు కామన్ ఎడ్యుకేషన్, అంటే అన్ని రకాల విషయాలు ప్రపంచాన్ని గురించి బోధిస్తూ బోధిస్తూనే ఇంటర్మీడియట్ నుంచి ఏం చేస్తాయి?
వాళ్ళ వాళ్ళ ప్రత్యేకంగా ఒక సబ్జెక్ట్లో టాలెంట్ని డెవలప్ చేసుకోవడం కొరకు శిక్షణ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అన్ని భౌతిక విద్యలు అంతే, కానీ స్పిరిచువల్ నాలెడ్జ్ ఏంటయ్యా అంటే, అయ్యా నువ్వు తెలియబడేదాన్ని మాత్రమే తెలుసుకుంటే సరిపోదు, ఇదంతా హృదయ ఒట్టి మనస్సే, తెలుసుకుంటున్న వాడిని గురించి తెలుసుకోవాలి. తెలుసుకుంటున్న వాడిని గురించి కానీ తెలుసుకున్నావా, వాడు ఒక్కడే బ్రహ్మాండానికి అధినేత, వాడే నువ్వు. సో ఈ విధంగా దీనికైనా ఆధ్యాత్మికత అంటే ఆధ్యాత్మిక విద్య తెలియబడే ప్రపంచంతో పాటు తెలుసుకుంటూ ఉన్న వ్యక్తిని గురించి కూడా బోధించేది. ఓకే, ఆధ్యాత్మిక అభివృద్ధి జరుగుతుంది అనేటట్లయితే ఏంటంట, అంతటికి అన్నింటికీ ఆధారంగా ఒక్కడే ఉన్నవాడు ఎవడైతే అయ్యున్నాడో వాడే నేను అనే భావం లోపల రావాలి. సో కాబట్టి ఇక్కడ సర్వకాల సర్వావస్థల్లో దేహం కాదు ఆత్మను అనే స్థితిని పెంపొందింపజేసుకోగలగడమే, నేను భగవత్స్వరూపాన్నే కానీ అన్యం కాదు, సస్వరూప అనుసంధానం. సో కాబట్టి ఇక్కడ ఏంటి అంటే ఆత్మత్వ అనుసంధానాన్ని పెంపొందింపజేసుకోవడమే ఆధ్యాత్మికత. సో నువ్వు ఆత్మతో తాదాత్మ్యాన్ని పెంపొందింపజేసుకుంటున్నావా, మనసును నిరోధించే శక్తి వస్తుంది. నీ మనసును నిరోధించే శక్తి నీకు వస్తుందా, ప్రపంచం యొక్క మిథ్యాత్వం మిథ్యాతత్వం అర్థం అంతవరకు అర్థం కాదు. సో కాబట్టి ఇక్కడ ఏంటి అంటే నువ్వు ఆత్మగా ఎదగకపోతే మనసును అన్యంగా ఉంది అని గుర్తించలేవు. మనసే నేను అనుకుంటావు ఒకసారి, బుద్ధే నేను అనుకుంటావు ఒకసారి, దేహం నేను అనుకుంటావు ఒకసారి, అవునా? కానీ ఇవి నిరోధించబడాలి అంటే అజ్ఞానం పోవాలి. ఏంటంటే నేను దేహం కాదు ఆత్మను తెలియాలి. ఆత్మ తాదాత్మ్యం పెరుగుతుందా, మనసు నిరోధించబడుతుంది. ఆత్మ తాదాత్మ్యం లేకుండా మనసు నిరోధించడము అనేటువంటిది, అదే అన్నారు చూడండి, వంద్యాపుత్రుడికి పెళ్లి జరుగుతుంది అంటే వెళ్ళేసి వచ్చానండి, మంచి విందు పెట్టారండి, అక్కడ మంచి మంచి గిఫ్ట్లు కూడా ఇచ్చారండి అని చెప్పుకోవడం ఏ విధంగా ఉంటుందో అంతే. ఒట్టి ఫుడ్డే కాదండి, మంచి గిఫ్ట్లు కూడా వచ్చారు. ఒక్కొక్కరికి బంగారు వడ్డాణం ఇచ్చారండి. ఏమి ఇచ్చారు? మనిషికి 1 కిలో బంగారు వడ్డాణం ఇచ్చారండి. ఎవరి పెళ్ళిలో? వంద్యాపత్రుడు. అదైనా గొడ్రాల కొడుకు పెళ్ళిలో. అది కూడా ఎక్కడ జరిగింది? ఆకాశంలో జరిగింది. ఎలా జరిగింది? పువ్వులు పందిరి వేశారండి. పువ్వుల కార్పెట్ కాదు, ఆకాశంలో పువ్వుల పందిరి వేసి, అవునా, గొడ్రాల కొడుక్కి పెళ్లి జరుగుతుంటే ఇంద్రాది దేవతలు అందరూ కూడా వచ్చారు, వాళ్ళ పక్క నేను ఏం కూర్చున్నాను, అవునా? మనకి ఒకరికి పెద్ద పెద్ద వడ్డాణాలు ఇచ్చారు. సో ఇలా నువ్వు ఎన్ని చెప్పుకున్నా చెప్పుకోవయ్యా, అసలు మూలంలోనే తప్పు ఉంది. గొడ్రాలు కొడుకు పెళ్ళి అనడంలోనే తప్పు ఉంది. నువ్వు వెళ్ళి చెప్పవయ్యా, నువ్వు ఆకాశంలో నుండి గొడ్రాలు పెళ్లి గొడ్రాలి కొడుకు పెళ్లి దగ్గర నుంచి వచ్చావా, లేకపోతే ఎర్రగడ్డ పిచ్చాసుపత్రి నుంచి పారిపోయి వచ్చావా, చెప్పాల్సిన అవసరం లే, అర్థమైపోతుంది. అవునా, అటు విశాఖపట్నం నుంచి ఇక్కడ హైదరాబాద్ నుండి పిచ్చాసుపత్రి నుండి తప్పించుకొని వచ్చేసాడండి అనే విషయం స్పష్టంగా అర్థమైపోతుంది. సేమ్ ఇక్కడ ఏంటి అని అంటే బాగా గుర్తుంచుకో, నేను ఆత్మను అని తెలిసిందా, తెలిసి దాంతో తాదాత్మ్యం పెరుగుతుందా, మనసు ఆగుతుంది, మనసు నిరోధించబడుతుంది. ఏ ఒకేసారి నిరోధించబడతారా? క్రమంగా నిరోధించుకోవచ్చు. నువ్వు అవకాశం ఉంది, నీ మనసు నీ మాట వింటుంది అప్పుడు, అప్పుడు నువ్వు యజమానమే తెలుస్తుంది. ఇంకో విషయం చూడండి, ఒక వ్యక్తి ఒక ఇంటికి వెళ్ళాడు, వెళ్ళినవాడు ఎస్పి, అతను చుట్టూ సెక్యూరిటీ కూడా ఉంది బాగా. ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాడు, ఫ్రెండ్ ఇంటి దగ్గరికి వెళ్ళి డోర్ బయట గేట్ దగ్గర ఆ బోర్డ్ చూసుకోలే, కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని గేట్ అడిగి గేట్ తీస్తే ఏం చేస్తుంది రాకుండా కుక్క, ఇంత పెద్ద కుక్క భావన పరిగెత్తుకుంటూ వచ్చి మీద కాళ్ళు వేస్తుంది. అవును కదా, భుజాల మీద వేస్తారు కాళ్ళు, ఒక్కసారి పీక పట్టుకోవచ్చాను.
ఆ కుక్కను ఈ ఎస్పి నిరోధించగలరా? ఎస్పి ఏంటండి, డీజీపీ కూడా నిరోధించలేడు. అవునా, ఈయన ఇంత పెద్దవాడికి ఇంత పెద్ద అధికారం కదా, అది ఏమైనా ఓ రాష్ట్రం అంతటిని డీజీపీ గారు బెరగల్లాడిస్తారండి, కానీ కుక్క దగ్గర ఓడిపోవలసిందే. అవునా కాదా, కుక్క దగ్గర ఓడిపోవలసిందే. కానీ అదే ఇంట్లో యజమాని వచ్చిన యజమాని కొడుకు ఇంత బచ్చగాడు, ఒక మూడేళ్ళోడు తమి 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 అంటూ వచ్చి దాన్ని ఒకటి ఇచ్చాడు అనుకోండి, అత్తాక ముడుచుకుని ఒకరికి మూడేళ్ళోడు, వాడు ఇంకా స్కూల్లో కూడా చేరలా, ఏబీసీలో కూడా వాడికి దప్పడలు కలిగి అనుకోండి, వాడు ఏం చెప్తాది తింటుంది? బికాస్ దానికి తెలుసు వీడు నా యజమాని అని, వాడికి తెలుసు హే ఇది మా ఇంట్లో కుక్క అని చెప్పినట్టు వింటది. సిందే వ్యక్తి ఎవడైనా కావచ్చు, రామయ్య ముఖ్యమంత్రిరా, ప్రధానమంత్రిరా, లేబరా, బ్రాహ్మణుడా, శూద్రుడా, భారతీయుడా, విదేశీయుడా, హిందువా, క్రిస్టియనా, ముస్లిమా, అవన్నీ ఏం అవసరం లేదు. నేను ఆత్మను అని అనుకుంటే హిప్ ఫైట్ అంటే ఆగిపోతుంది మనసు, లేకపోతే ఆగదు. ఒకవేళ ఆగినట్టు కనిపించిన తాత్కాలికమే, అర్థమైందా? తాత్కాలికమే, ముక్కు పట్టుకుంటే అందరికీ ఆగిపోతుంది, అది వేరు కదా. ముక్కు నరమహిత్తులు గట్టిగా ఆగిపోతుంది, అది వేరు. అవునా, కానీ మనసు నిరోధించబడాలి అని అంటే నేను ఆత్మనా తెలియస్తుంది దానికి. మనసోహి అమనీభావే ద్వైతం నవోపలభ్యతే. మనస్సు అమనీభావంలోకి వెళ్ళిపోయింది అనుకోండి, మనో నిశ్చలత లోకి వెళ్ళిపోయింది అని అనుకోండి. అమనీభావం, మనస్సు లేని స్థితి. నయవ ఉపలభ్యతే ద్వైతం కనిపించదు. ఏమండి మనసు లేని స్థితి అంటూ ఉంటుందా ఎప్పుడన్నా? ఉండదా, హే ఎందుకుండదు, గాఢ నిద్రలో లేదు, మనసు లేదు కదా అక్కడ, కాబట్టి ద్వైతం కనిపించట్లేదు కదా అక్కడ. అది ఆటోమేటిక్గా అందరికి వస్తుంది, చిన్న పిల్లాడికి కూడా వస్తుంది, అప్పుడే పుట్టినోడికి కూడా వస్తుంది. అవునా, నిద్ర అనేది ఏ శక్తి లేకుండా నీరసించిపోయినాడు కూడా నిద్ర వస్తుంది, అప్పుడు మనసు ఆగిపోతుంది. ఆహా, మేల్కు ఉన్నప్పుడు ఆపడం అనేటువంటిది ఉంది, అదేనండి ఆధ్యాత్మికత. దాన్ని ఏమన్నారు, యోగ చిత్తవృత్తి నిరోధ, చిత్త వృత్తి నిరోధ యోగ, చిత్తవృత్తుల్ని నిరోధించడమే యోగం అండి. ఏ యోగం అండి, ఏ యోగం అయితే ఏముందయ్యా, కర్మయోగమా, క్రియాయోగమా, భక్తి యోగమా, జ్ఞానయోగమా, ధ్యాన యోగమా, అష్టాంగ యోగమా, కుండలిని యోగమా, తలకాయల యోగం, ఏదైనా యోగం అంటే ఒకటే. యుజ్ అనే దాకా నుండి జీవభావం ఈశ్వరభావం ఒకటైపోవడం మెయిన్. జీవుడు దేవుడు వేరు వేరు అనే భావాల్ని అయిపోవడం, ఎప్పుడో మనసు ఆగితే చాలు. యుజ్ కలయిక, మనసు ఆత్మలో కలిసిపోవడం. నేను దేహం అనే భావమే ఇక్కడ మనసుగా లేపేది, నేను ఆత్మనే భావం ఎప్పుడైతే వచ్చిందో మనసు పడుకుంటుంది. అమనీభావే ఏవం ద్వైతం నయేవ ఉపలభ్యతే. ఈ ద్వైతం ఇంకా కనిపించనే కనిపించదండి, ఒక్కటే గుర్తుంచుకోండి, ఎప్పటికైనా ఏదైనా ఉన్నది ప్రపంచంలో ఏమీ లేదు ఒక్క ఆత్మ తప్ప. ఆత్మ ఒకటే ఉంటే ఇన్ని రకాల విషయాలు ఏంటి, సజాతీయ విజాతీయ స్వగత భేదాలతో అనేకంగా ప్రపంచం అంతా ఉంది. అవును, దుర్మార్గులు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారే, సన్మార్గులైన వాళ్ళు అనేక రకాలుగా బాధలకు లోనవుతున్నారే. నువ్వు ఏమైనా అనుకోవయ్యా, అదంతా మనసు మేల్కొంటేనే. నువ్వు ఒక్కటే చేయాలి, ప్రపంచంలో ఎవరిని ఎవడో కట్టడి చేయలేదు,
సాక్షాత్ భగవంతుడే వచ్చే రాముడు వచ్చి చెప్పిన విన్నాడు రావణాసురుడు, కృష్ణుడు వచ్చి అంత ఇదిగా చెప్పిన విన్నారా? వినలేదు కాబట్టి ఏం చేస్తాడు, పీకలు కోసాడు వారేసి వెళ్ళిపోతాడు. అంతేనా? ఏం చేస్తాడు? పీకలు కోసి పారేసి వెళ్ళిపోతాడు. చెప్పింది అనుకున్నాను, నా ఇష్టం అండి అని అన్నావు అని అంటే. సో విష్ణుదేవుడు ఆయన బాధ్యత స్థితి నడపడం కాబట్టి అడ్డొచ్చిన వాళ్ళు పీకేసి వెళ్ళిపోతాడు ఒక్కొక్కసారి. మరి శివుడు ఆయన లయకర్త కదా, అవునా, వాస్తవానికి సంపాదిస్తుంది ఆయన కదా. ఆయన మాత్రం 99% అజ్ఞానాన్ని చంపేయడానికి ఏ ప్రయత్నం చేస్తుంటాడు. అజ్ఞానం పోయిందిరా అంటే ఎవడైనా సరే పరమాత్మను అందుకునే అవకాశం ఉంటుంది, అవునా. దేవతల కంటే కూడా రాక్షసులకు కూడా ఇంకా ఎక్కువ హెల్ప్ చేస్తాడు. ఆయన ఉద్దేశం ఒకటే, ఏమిటంటే రాక్షసులందరూ మహాసమర్థులే ఈ ప్రపంచంలో. రాక్షసుడు అనే విషయం ఎప్పుడు బయటపడుతుందయ్యా అంటే సమర్థత పర్వట్ అయినప్పుడే రాక్షసుడు అనే విషయం బయటపడుతుంది. అసమర్థుల్ని రాక్షసులని ఎవడు అనడు, బరుద్దాయిలు అంటారు. అవునా, సమర్థుడైన వాడు పర్వట్ అయితే రాక్షసుడు అని పిలువబడతాడు. అయితే ఇక్కడ ఏంటంటే వాడు రైట్ వేలోకి వచ్చాడు అని అనుకోండి, వాడి వల్ల చాలా చాలా ప్రయోజనాలు జరుగుతాయి. అందుకే అనేక రకాల అవకాశాలు ఇస్తాడు భగవంతుడు కూడా. ముందే గురువుగా శివుడే వస్తాడు, చెప్పి 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 వినకపోతే ఆయనకు అప్పచెప్పేస్తాడు. నేనే కరప్ట్, నేను ఒక్కడే కరప్ట్. దెబ్బతీస్తుంది. ఒక్కొక్కసారి శివుడికి కోపం వచ్చిందని అనుకోండి, విష్ణువు వెంట ఆయన కూడా వస్తాడు పీకడానికి. రా నేను చూపిస్తా, నీకు అవసరమైతే నువ్వు ఒక దెబ్బ ఇస్తే నేను కూడా నువ్వు దెబ్బ వేస్తాను అంటాడు. ఒక్కొక్కసారి ఏం చేస్తాడు, విష్ణువు కూడా చెప్పకుండా శివుడే లేపాడు వారేస్తాడు. అవును, త్రిపురాసులను చంపడానికి ఈయనే బాణాలు అయ్యాడు. విష్ణు వస్తే బాణాలు వేస్తూ ఉంటే బాణంగా శివుడే మారాడు, వీడిని ఊరికే ఉంచకూడదు రా బాబు అని. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే మనస్సును శుద్ధి చేసి పరమాత్మను అందుకోవడానికే మానవజన్మ వచ్చింది. నా ఇష్టం ఉండి ఓకే నీ ఇష్టం నువ్వు వెళ్ళిపో, కానీ ఇతరుల అభివృద్ధికి కానీ ఇతరుల సుఖానికి కానీ ఇతరుల ధర్మ ఆచరణకు కానీ అడ్డుపడ్డావో భగవంతుడి కోపానికి గురవుతావు. గురి అయినట్లు ఎప్పుడు తెలుస్తుంది అంటే మనసులో శాంతి ఎగిరిపోతుంది, అశాంతి నిలబడతాయి, రాజ్యం వెళ్తాయి. మనసులో అశాంతిని రాజ్యం వెళ్తాయి, నెమ్మదిగా దేహానికి నిర్వీర్యత వస్తుంది. నిర్వీర్యత వస్తుంది, పోతున్నావు. సో కాబట్టి గుర్తుంచుకో, మనసుని ఆపై ఆత్మభావంలో నిలబడి అది జయిస్తావు. ఇది యోగం, చిత్తవృత్తి నిరోధ. దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తున్నా చూడండి. ఆత్మసత్యానుబోధేన న సంకల్పయతే యదా అమనస్తాం తదాయాతి గ్రాహ్య భావే తదను తదగ్రహం. ముఖ్యమైన విషయం కూడా వినం. ఆత్మ సత్యానుబోధేన యదా న సంకల్పయతే, ఆత్మ అంటే సత్య అనుభూతిన, ఇదే శాశ్వతమైన పరమాత్మ అని చెప్పి ఎప్పుడైతే గుర్తిస్తూ ఉందో ఆత్మయే పరమాత్మను గుర్తిస్తుందో కదా. నా సంకల్ప అయితే ఇంకే సంకల్పాలు రావు, ఏం కోరికలు రావు. ఒక్కటే, ఎక్కడ ఆత్మను గుర్తిస్తూ ఉందో కోరికలు ఉండవు ఇక, వెళ్ళిపోతాయి అవే. ఎందుకంటే లోపల, ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పుడు అందరికి ఉంటుంది చాక్లెట్ మీద విపరీతమైన పిచ్చి, పెద్ద కొద్ది పోతుందా లేదా? తింటారా తినరా పక్కన పెట్టండి, అనేక కారణాల వలన అవసరాల వలన తిట్టే తినచ్చునేమో కానీ చాక్లెట్ అంటే నాలుగు కోసేసుకుంటారంటారా, చెవి కోసుకుంటారంటారా, ఏదన్నా ఒకటే కదా. ఆ ఇష్టం అనేటువంటిది ఏదైతే ఉందో పెరిగి పెద్ద అయ్యే కొద్దీ వెళ్ళిపోతుంది. చిన్నప్పుడు వదిలితే ఏంటి,
వీడియో గేమ్లో అవో ఇవో ఆడుకొని పరిగెత్తుకుంటూ ఉన్నటువంటి వాడు ఎదిగి పెద్ద అయ్యకపోతే వెళ్ళిపోతాయి, బోరు కొడుతుంది. ఏముంది దాంట్లో? చిన్నప్పుడు కార్టూన్ ఛానల్ అని అంటే విపరీతమైన పిచ్చి. పెద్దవాళ్ళు అయిన తర్వాత అయ్యా పెద్దవాడు కూడా కార్టూన్ ఛానల్ చూస్తే చూడొచ్చునేమో ఊరికే టైంపాస్, దాని మీద పిచ్చి ఉంటుందా? ఉండదు, వెళ్ళిపోతుంది కదా. సేమ్ వే ఇక్కడ కూడా ఏంటంటే లోపల మనసు శుద్ధమై ఆత్మ గుర్తించబడుతుంది అని అంటే ప్రపంచం మీద వ్యామోహం ఉండదు. నసంకల్పయరే ఇక కోరుకోవడం ఉంటుంది. అమనస్థాం తదా అది, అప్పుడు అమనస్త్వ స్థితి వచ్చింది అని గుర్తించాలండి. గ్రాహ్యభావే తదనుగ్రహం. ఏంటి తదనుగ్రహం? ఆయన అనుగ్రహం వలన, ఆత్మ అనుగ్రహం వలన విషయాల మీద ఆసక్తి లేకుండా వెళ్ళిపోతుంది, విషయాలను గ్రహించే స్థితి లేకుండా వెళ్ళిపోతుంది. ఒకటి బయట దృశ్యం గోచరించదండి, లోపల ఆసక్తి రాదండి. ఏమండి అలా అయితే జనపడం మొదలైనటువంటి వాళ్ళు భోగాలు అనుభవించలేదా? కృష్ణుడు 16,000 మందిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? వాళ్ళని పరిశీలించి ఉండి ఉండాలి. ఏమని నీ కోరిక ఉందా అని జానకుడు అన్నాడు. ప్రపంచం ఎక్కడుంది అని, ప్రపంచం పుట్టనే లేదయ్యా అన్నాడు. కృష్ణుడు వీళ్ళు నా భార్యలో అని ఎక్కడా అంతా నేని అని అన్నాడు. ఒకవేళ నీకు మంచి స్వీట్ తయారు చేసుకుని తినాలి అని అనిపించింది అనుకోండి, కానీ ఇంట్లో వస్తువులు ఏమీ లేవు, ఆరోజు పడుకున్నాను నిద్రలో, నిద్రలు వస్తువులన్నీ ఇంటి నిండా ఉన్నాయి, హాయిగా కిచెన్లోకి వెళ్తే మొత్తం కనిపించాయి, తయారు చేసుకుని ఫుల్గా తినేశారు స్వీట్. అవునా? మేల్కొన్న తర్వాత వాసన ఏమైనా వస్తుందా? చెయ్యి వాసన వస్తుందా? నోరు వాసన వస్తుందా? పొట్టమైనా నిన్నట్టుంటుందా? అవునా? లేదండి. అవి వెళ్ళి కిచెన్లోకి వెళ్ళి పాత్రలు ఏమైనా వాసన చూస్తే అవి ఏమైనా ఉంటాయా? ఏం ఉండవు. ఎందుకు? ఇక్కడ సంకల్పం ఉంది కాబట్టి అది అహంగా వచ్చింది. లోపల అది ఉంటేనే బయట అది కనిపించింది రండి అని. ఆ లోపల సంకల్పమే లేకపోతే స్వీట్ కావాలనే ఆసక్తే లేకపోతే మీ కళ రావడం, కళలో స్వీట్ తయారు చేసుకోవడం తినడం అంటూ ఉంటుందా? లేదు, అవకాశమే లేదు. సో కాబట్టి ఇక్కడ ఏంటి అంటే ఎవడైతే అమనస్థాం మనస్సును అధిరోహించాడో, మనస్సుకు అతీతమైన ఆత్మస్థితిలోకి వెళ్ళాడో, మనస్సే లేదయ్యా అక్కడ, ఇంకా కనిపించడం ఏంటి? మనస్సే లేనప్పుడు కనిపించడం ఏంటి? సో కాబట్టి ఆత్మస్థితిని పొందినటువంటి వాడికి ఆత్మ యొక్క అనుగ్రహం వలన అమనస్త్వ స్థితి వస్తుంది, మనోరహిత స్థితి వస్తుంది. ఇప్పుడు ప్రపంచంలో తిరుగుతూ ఉన్నప్పటికీ కూడా హే స్వప్న సదృశ్యాలే అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారని అనుకోండి, వాళ్ళు రోజు అన్న ఆకలి అవుతుంది, అమ్మ అన్నం పెట్టు అని అంటారా? సంవత్సరం పిల్లవాడు ఉన్నాడు, పెట్టమంటారా? అడేం అడగడు, ఆకలి అయినా కూడా అని ఏడుస్తూ ఉంటాడు. ఒకవేళ అప్పుడు తల్లి అర్థం చేసుకుంటుంది, అమ్మ వీడికి ఆకలి అయినట్టుంది. అవునా? ఇంకోసారి గొడవ చేస్తుంటే వీడికి నిద్ర వస్తున్నట్టుంది, తల్లి అర్థం చేసుకుంటుంది కదా. రోజుకు 3 పూట్ల ఆమె కలిపి ఏం చేస్తుంది? వాడు నాకు వద్దు అంటాడు, ఆయన అట తిప్పుతుంది, ఇట తిప్పుతుంది, అట తిప్పుతుంది, ఇట తిప్పుతుంది, కథలు చెప్తుంది, బూచి అంటుంది, రకరకాల రకరకాలుగా చూసి వాడికి ఏదో ఒకటి తినిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఎందుకయ్యా నువ్వు తినిపించాలి అలాగా? ప్రేమ అండి. ఎందుకు తల్లికి? అలాగే మహాత్ములను కూడా ప్రకృతి మాతే తల్లి పిల్లాడిని పోషించినట్టు పోషిస్తుంది.
అయ్యా జ్ఞాని ఎక్కడైనా ఉండనీయండి, ఆయా దేహం ఉంటే ఉండే పోతే పని అనుకుంటాడు. అవసరం ఏంటి దీంతో? ఓ ఒకటే, ఇతరులకు అవసరం ఉంటే వాళ్ళే రక్షించుకుంటారు. వాళ్ళ వేళ కాదు, ప్రకృతి మాతే రక్షిస్తుంది అలాంటి వాళ్ళని పోనివ్వకుండా. ఎందుకు ప్రకృతి? ఎవరు ప్రకృతి? భగవంతుడు ప్రకృతిగా. భగవంతుడికి తెలిసి ఈ ఉపాధుల వలన అవసరం ఉంది అని అనుకున్నప్పుడు ప్రకృతిని ప్రేరేపించి ఉపాధిని నిలబెట్టుకునేటప్పుడు పూజ చేస్తాడు. అయినంత మాత్రం వాళ్ళ ఏదో కోరిక ఉంది అని కాదు. గురుదేవులు అన్నారు, ఇంత పెద్ద సంస్థని తయారు చేశారు ఎవడరా అంది, నేను తయారు చేశానని. భగవంతుడే అంతా తయారు చేసి పెట్టిస్తూ పెట్టిస్తూ ఈ దేహంతో రిబ్బన్ కటింగ్ చేయించుకుంటూ పోయాడు అని అన్నాడు. అది కూడా నేను రిబ్బన్ కటింగ్ చేయించాను అనుకోవడం లేదు, అయినా అంతా తయారు చేసింది ఆయనే, ఈ దేహంతో రిబ్బన్ కటింగ్ చేయించాడండి అని. సో ఏ ఉపాధిని ఆయన మెచ్చాడో ఆ ఉపాధి చేత ఆయన కావాల్సినవి జరిపించుకుంటాడు. సో ఆయన ఆ ఉపాధిలో ఉన్న ఆత్మస్వరూపానికి ఇది కావాలి అని ఉండదు, ఇది పోవాలి అని ఉండదు. అర్థమైందా? అమ్మో ఏమవుతుందండి, అడిగిపోడు, రక్షించుకోవాలి. ఏడాదిలోనే ఉంటే ఉంటే పోతే పోతుంది, పోతేనే భయం. ఏమయ్యా, ఉంటే మంచిదా పోతే మంచిదా? పోతే ఏ బాధ లేదు కదయ్యా, ఉన్నంత వరకే కదా బాధలన్నీ. అవునా కదా, దీన్ని రక్షించాలి, పోషించాలి, ఆరోగ్యంగా ఉంచాలి. కరోనా వచ్చింది కదా, అప్పుడప్పుడు కొంతమంది డాక్టర్లు వాళ్ళు ఫోన్ చేసి, స్వామీజీ మీరు కొంచెం జాగ్రత్త, స్వామీజీ మీరు కొంచెం జాగ్రత్త. ఆ మాట నేను కదా చెప్పాలి, మీరు ఎందుకు చెప్తున్నారు? ఎందుకు చెప్తున్నారు? మీరు మాకు కావాలి. ఓహో, అయితే మీరే జాగ్రత్త చూసుకోండి, నేను ఎందుకు చూసుకోవాలి? ఇక్కడ విచిత్రం ఏంటి అంటే, అదే వచ్చేది ఎంత ఉత్పాతమైనా ఏదైనాప్పటికీ కూడా నాకు ఇది కావాలి అని అంటే కదా భయం అనిపించేది. అయినా సుశిక్షితుడై జ్ఞానంలోకి వెళ్ళినటువంటి వ్యక్తి దేహాన్ని విచ్చలవిడిగా ఉపయోగించడు. ఆ దేహం సహజంగానే నియమబద్ధంగా ఉంటాడు, సహజంగానే ఉంటారు. ఓ మరి అలాంటి దేహానికి రోగాలు రావాలండి, దేహ ప్రారంభం ఏదో ఉంటుంది, దానివలన రోగాలు వస్తే రావచ్చు, అది అనుభవిస్తుంది. అది లోపల ఉన్నటువంటి ఆత్మకు అవి కూడా ఏమీ అంటాడండి. మనసు అమనస్తాం తదాయాది గ్రాహ్యభావి తదనుభవ ఆగ్రహం. సో కాబట్టి ఎక్కడైతే అమనస్వ స్థితికి వచ్చాడో అప్పుడు విషయాల మీద ఆసక్తి ఉండదు, విషయాలు వెంటపడడం ఉండదు, విషయాలని ఆవురావరం స్వీకరించడం కూడా ఉండదు. ఇప్పుడు ఏమవుతాడో, తనను తను ఏం గుర్తిస్తాడు? ఇట్లాగా గుర్తుంచుకోవాలి, ఇట్లాగా గుర్తుంటుంది. రేపు మిగతా కొనసాగించుకుందాం. హరి ఓం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.